నమస్తే. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నాం. పాపిరెడ్డి కాలనీ, సురభి కాలనీ, ఆర్ఎం టౌన్షిప్, అదేవిధంగా రాజు గృహకల్పాకి సంబంధించిన ప్రజలంతా వాళ్ళు చందానగర్ వెళ్ళాలంటే ఒక అద్భుతమైన బ్రిడ్జ్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కెమెరామెన్ మీకు చూపిస్తున్నాడు విజువల్లో. దిస్ ఆర్యుబి ఈజ్ మెయింటైన్డ్ బై జీహెచ్ఎంసీ. ఆర్యుబి అండ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ అంటారు. ఆ బ్రిడ్జ్ బోర్డు చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది, కానీ కొన్ని ఏళ్ళుగా ఈ బ్రిడ్జ్ జనాలకు అందుబాటులో లేదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఇక్కడి ప్రజలు ట్రాకులు దాటుకుంటూ చందానగర్ వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీలు కూడా పొట్టని ఇట్లా చేత్తో పట్టుకొని ఆ ట్రాక్ దాటుతున్న పరిస్థితులు. ఎంత దీనమైన పరిస్థితులు ఈ కాలనీల ప్రజలు, ఈ బస్తీల ప్రజలు అనుభవిస్తున్నారనేది మీ కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నంలో భాగంగా న్యూస్ 16 ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చింది. నాతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులను కూడా నేను పిలిచాను. సరే, గడిచిన 5 ఏళ్లలో నేను 5 సార్లు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేశాను, అన్ని పార్టీల వాళ్ళను పిలిచాను. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆరబైన రవి యాదవ్ అందుబాటులో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయనే ఇక్కడ పిలవడానికి కూడా ఒక రీజన్ ఉంది. గడిచిన 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు అధికార పార్టీ నేతలుగా చలామణి అయిన ఇక్కడ నాయకులు ప్రభుత్వం మారిపోగానే కనీసం 10 నెలలు కూడా ప్రతిపక్షంలో ఉండలేక ప్రమోషన్ల కోసం అధికార పార్టీలోకి వెళ్ళారు. మరి ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయి? ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే కదా ఓట్లేసి గెలిపించింది. రాగం నాగేందర్ యాదవ్ గారిని 2 సార్లు కార్పొరేటర్గా గెలిపించారు కదా, 10 ఏళ్ళు ప్రజలు ఆశీర్వదించారు కదా, మరి ఎవరు సమాధానం చెప్తారో దీని మీద ఒకసారి పలకరించే ప్రయత్నం. నా ముందుగా నమస్తే. పాయింట్ బై పాయింట్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదు, సుమారు 5-6 ఏళ్లుగా నాంతూ ఉంది. దానికి బాధ్యులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీయా? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, అధికార పార్టీ నాయకులుగా ఉన్న ఆ ప్రజాప్రతినిధులు. మా యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, అప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఆయనకు పదాల మీదనే ఆశ ఉన్నాయి, కానీ ప్రజల మీద ఎప్పుడు లేకుండా కూడా మేము చూస్తూ ఉంటుంటాం కదా. ఆయనకు ఎప్పుడు కూడా పదవులే కావాలి, కానీ ఇప్పుడు ప్రజా సంవత్సరం ఎప్పుడు కూడా చేయలేడు. కాకపోతే ఒకళ్ళుగా మేము మాలాంటి నాయకులు అండగా ఉండి చేసినాం, కానీ ఆ ఎమ్మెల్యే గారు ఎప్పుడు పబ్లిక్ రాలేడు, తిరగలేడు, ఏం చేయలేడు. అలా అంత సోగి ఉంటే, అంత ఆయనకి ఇంట్రెస్ట్గా ఉంటే, అంత ఏంటంటే ఇలా ఎందుకుంటుందండి, ఇలా ఇదేనా ఆయన పాలన? సరే, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నాడు కదా ఆయన, పెద్ద మనిషి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఆయన, ఇదేనా చేసేది? ఇంత అంది ఇన్ని కాలనీల్లో, ఇన్ని కాలనీల్లో అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నా ఉన్నారు, వస్తుంటే పోతుంటే అక్కడ బ్రిడ్జ్ కింద 2 గంటలు వెయిట్ చేస్తున్నారు. ఇది క్లీన్ చేస్తే వాళ్ళకు కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలలో వెళ్ళిపోతున్నారు. ఆయన సోయి లేదా? సమస్యలు తెలుసు ఆయనకు, తెలుసుకోవాలి కదా. ఆయన పదవి గురించి ఎన్నో బదులు ఆడతాడు, మనం చూసారు కదా మన కౌచర్ ఇంట్లో. ఆయన పదవి గురించి, ఆయన ప్యాక్ చేయడం గురించి ఎన్నో బదులు ఆడిండు, ఎన్నో తిట్టిండు. ఇప్పుడు మేము తిడతాం కూడా, ఓట్లు వేస్తాం అందరము, గట్టిగా తిడతాం మేము కూడా. నీకు సోయి లేదా? రావా చూడవా, మీకు గెలిపించింది కదా, ప్రజా గెలిపలేరా మిమ్మల్ని? నీ పదవి గురించి నీ కాపాడుకోవడానికే నువ్వు ఎంత డ్రామా చేస్తున్నావు అన్న, చూడలేరా ప్రజలందరూ? నీ దొంగ నాటగా చూడలేరా? నీ దొంగ నాటకం ఎన్ని రోజులు సాగాయి గాంధీ గారు? మీ ప్రభుత్వం మీ ప్రజాపాలన కాదు, ఈ ప్రజల పార్టీలో మీరు శాపంగా మారారు. మీరు పేద ప్రజలకు ఏం న్యాయం చేయట్లేదు. ఖచ్చితంగా మీకు రాబోయే రోజులలో మీకు చెప్తామని చెప్పేసి ఈ రకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు రాకముందు నేను చాలామంది జనాలతో మాట్లాడించాను, మహిళలతో మాట్లాడాను, ఆటో డ్రైవర్లు మాట్లాడారు. వాళ్ళే ఈసారి చెప్పులు తీసుకొని కొడతాం అంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మాట అనటంలో కూడా నిజాయితీగానే చెప్తూ ఉన్నారు. ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 2021లో సుమారు 20 లక్షల రూపాయలు పెట్టి మేము మరమ్మతులు చేస్తున్నాం, చుక్క నీరు ఈ బ్రిడ్జ్ మీదకి రాదు అని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే గాంధీ చెప్పాడు, ఆ కాంట్రాక్టర్ చెప్పాడు. అప్పుడు వీడియో కూడా ఉంది, అవసరమైతే నేను ప్లే చేస్తాను. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది యువ నాయకులు చెప్పారు, ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినాయి అని చెప్పి జనాలు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆ కాంట్రాక్టర్ల నుంచి వీళ్ళకి వస్తాయి కదా, మా కమిషన్ రకంగా వీళ్ళకి వస్తాయి. అవన్నీ ఎవరు తీసుకోలేరు వీళ్ళే. ఇది ఒక డ్రామా వీళ్ళది, ఇది ఒక బిజినెస్ అయిపోయింది. లేకు ప్రజలను అడ్డుపెట్టుకొని, ఈ ప్రభుత్వం అడ్డుపెట్టుకొని, ఈ ప్రభుత్వం మీద ఎందుకు తెలుసా వీళ్ళు? ఇలాంటి డ్రామాలు ఆడడానికి ప్రభుత్వం మారిరాలి. ప్రజల మీద వాళ్ళకు ఇలాంటి ప్రేమ కాదు. వాళ్ళకు ఖచ్చితంగా ఇలాంటి రూలింగ్ పార్టీలు పోవాలి, వాళ్ళే వాళ్ళు పనులు చేసుకోవాలి, కమిషన్లు తినాలి. ఇలా ఇదే పని కానీ ఇలా ప్రజలు అవునండి, నీకు అంత ప్రేమగా ఉంటే 21 లక్షలు నువ్వు శాంక్షన్ చేసినావు కదా, ఆ పని ఏమైంది? నువ్వు అడగొచ్చు కదా లోకల్ ఎమ్మెల్యేగా ఉండి, నువ్వు ఏం చేస్తున్నావు? నీకు ప్రజలు ఓట్లేరా? పెద్ద ఓటింగ్ ఇక్కడ, పెద్ద ఓటింగ్ బ్యాంకు, 30-35 వేల ఓట్లు ఉంటాయి ఇక్కడ. నీకు చిన్న రోడ్డు, మేమే అప్పుడప్పుడు లింగపల్లి పోవాలంటే రావాలంటే మేము ఇబ్బంది పడుతున్నాము. ఇంతమంది సఫర్ అవుతున్నారు, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని? నీకు పదవుల గురించి ఏమన్నా నువ్వు చాలా మాట్లాడతావండి. నువ్వు అంత వాడిని విని అదంటావు ఇదంటావు, మళ్ళీ నిన్ను కూడా చాలామంది చెప్తున్నారు చాటుకు. ఈరోజు నిన్ను కూడా చాలామంది చెప్తున్నారు, ఇందాక నువ్వే అన్నావు ఆడవాళ్ళు చెప్పుతాం కొడతా అని చెప్పాను కదా. మా మోకం నుంచి సాగి 2 రోజులు
మాలాంటి నాయకులు అనే ఎమ్మెల్యే ఉండే కాబట్టి ఆగినారు ఈ రోజు బస్సులకు రాని ఆయన ఖచ్చితంగా చెంపసలుగా ఆయన ఎంతగా మా ఆడపడుచులు ఆయనకు బుద్ధి చెప్తారని చెప్తున్నాను ఇందాక ఒక డ్రైవర్ చెప్తున్నాడు వాళ్ళ కోడలు గర్భవతి ఉంది ఆమె ప్రసవానికి తీసుకెళ్ళడానికి జోరు వర్షంలో ఆ లింగంపల్లి బ్రిడ్జ్ నిండిపోయింది ఈ బ్రిడ్జ్ వెళ్ళడానికి దారి లేదు నల్లగండ్ల ఫ్లైఓవర్ మీద నుంచి తీసుకెళ్లే పాటికి బిడ్డ అడ్డం తిరిగి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి అసలు మేము ఇల్లు అమ్ముకొని పోతాము ఈ పాపిరెడ్డి కాలనీ మాకొద్దు ఈ నాయకులు మాకొద్దు అనేది ఆయన చెప్తున్నమాట ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయండి ఈ జనాలతో మీరు మాట్లాడారా జనాలు ఏం చెప్తున్నారు ఇలాంటి విషయాల్లో మా ఏమో మాకే సిగ్గుచేట అనిపిస్తుంది ఈ పార్టీలో ఉండి ఇంతకుముందు ఆ రూలింగ్ పార్టీలో ఉండి ఈ ఎమ్మెల్యే గారు ఎంబడి మేము ఇంత సాహసం చేసినాం కదా మేమే మా ప్రజలకు న్యాయం చేయలేకపోయినాము సిగ్గు అనిపించింది ఎక్కడ చూసినా కూడా ఈరోజు మా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా ఏమి గ్రాపింగ్ ఇట్లా విరిగిపోయి ప్రతి ఒక్కరు ఇట్లా కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు ప్రజల పార్టీలో శాపంగా మారిందని చెప్పేసి ఇట్లా వస్తూ ఉన్నారు ఈ లోకల్ ఎమ్మెల్యేకి ఏంటంటే ప్రజలపైన ఎప్పుడు శుద్ధశుద్ధి ఉండదు ఆయనకి ఎప్పుడు కూడా రేపొద్దున ఇంకో పార్టీ రూలింగ్కి వచ్చినా కూడా ఆయన ఆ పార్టీ మాత్రం ఖచ్చితంగా మార్చలేదు అది 100% అది ఆయన ప్రజలపైన ఎప్పుడు ఉండదు ఇలాంటి నువ్వు ఇందాక చెప్పినావు కదా గర్భవతి ఇలా ఇంత ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి అవన్నీ ఆయనకు చోగు పడ్డాయి సరే మాలాంటి నాయకులు ఉన్నారు కదా నాయకులు తీసుకుంటారులే అనుకుంటే మేము ఎంత చూడాలి మేము కూడా మేము గెలిపించేందుకు లేదు మిమ్మల్ని మిమ్మల్ని గెలిపించేందుకు ఇదిగో మా ఆడపిల్లలు మా అక్క చెల్లెలు అందరూ మా మాట ఎన్ని చేస్తారు నీ నిన్న మాట ఎన్ని చేశారా ఓట్లు వేసారా నీ మాట విని మా పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ ముఖం చూసి మాలాంటి ఈ యొక్క కష్టజీవులు ఇగో నువ్వు అలాంటప్పుడు మీ పబ్లిక్ ఎలా చూసుకోవాలి ఇవన్నీ సమస్యలపై ఇట్లా శుద్ధి లేదండి ఆయన రాడు కూడా చేయడు కూడా ఆయనది ఎంత అయిపోయింది సినిమా మేము ఇక్కడ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయనకు మేము సినిమా చూపిస్తాం ఈసారి రోజు మీరు వచ్చారు ఇదంతా విజిట్ చేశారు సరే మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి దీనికి పరిష్కారం మీరేమైనా చూపించగలరా ఎందుకంటే అద్భుతమైన జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ వచ్చారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు ఒక నోడల్ ఆఫీసర్ను కూడా ఐఏఎస్ ఆఫీసర్ని వేశారంటున్నారు వీళ్ళందరినీ కలవబోతూ ఉన్నారా దీనికి పరిష్కారం రవి గారు ఏమైనా చూపించదలుచుకున్నారా ఖచ్చితంగా అండి మేము వచ్చింది పరిష్కారం సాల్వ్ చేయడానికి వచ్చినాం ఏదో వచ్చి డ్రామా చేయడానికే మా పార్టీ అప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు చేయదు మేము ఫస్ట్ నుంచి కూడా మేము నాయకులుగా ఉన్నప్పుడు కూడా మేమందరూ మేము పరిష్కారం సాల్వ్ చేసే విధంగానే పోయినాము ఈరోజు కూడా ఇవి 100 బ్రిడ్జ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము ఖచ్చితంగా అందరం మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా కేటీఆర్ అదే చెప్తున్నాడు 10 బస్సు సమస్యలు ఉన్నా కూడా మేము చూసుకోవాలి మేము ఖచ్చితంగా ఉంటాము మేము అండగా ఉంటాం ప్రజలు అండగా ఉంటాం మేము బీఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీ కాదు ఇది చాలా బలమైన పార్టీ ఇలాంటివి పోతే మాకేమవుతుంది మేము ఖచ్చితంగా ఇది 100 బ్రిడ్జ్ ఖచ్చితంగా దానికి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే విధంగా మేము చేస్తాము ఒక అధికారులు పట్టించుకోకుండా కూడా 10-15 రోజుల నీళ్ళు తీపిచ్చి బలం నడిపించే బాధ్యత అది చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి తప్పక అడగాల్సి వస్తుంది కొందరికి కోపం వస్తే రావచ్చు శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోకే కదండి ఇదంతా వచ్చేది ఈ ప్రజలంతా ఓట్లేసింది రాగం నాగేంద్ర యాదవ్ గారికే కదండి ఆయన 10 ఏళ్ళు కార్పొరేటర్గా ఉన్నారు ఆయన ప్రమోషన్ కోసం కనీసం 10 నెలలు కూడా ప్రతిపక్షంలో ఉండలేకుండా వెళ్ళిపోయాడు మరి ఇక్కడ ప్రజలంతా వాళ్ళ ఉద్యోగాలకి లేటుగా వెళ్తూ ఉన్నారు ఈ బ్రిడ్జ్ లేక ప్రమోషన్లు కాదు కదా మీ ఉద్యోగాలు పీకేస్తాం మీరు ఏ కాలనీలో ఉంటారు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉన్నారంట లీడర్లకు ప్రమోషన్లు కావాలి వాళ్ళు అధికార పార్టీలోనే ఉండాలి సామాన్య ప్రజలు ఇబ్బంది పడాలా ఆ రోజు కూడా నేను చూసి అసలు ఓట్లు వేయలే వీళ్ళు ఓట్లు దేశంలో వచ్చినప్పుడు మాలాంటి నాయకులని అధిష్టానం పార్టీ నుంచి చెప్పిస్తారు వీళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేపిస్తారు వాళ్ళ కాలం మొక్కుతారు పోయి అక్కడ కేటీఆర్ది కేసీఆర్ కాలం మొక్కుతారు కవిత కాలం మొక్కుతారు పోయి అక్కడ నుంచి మాకు ఇక్కడ ఒత్తిపిస్తారు ఇక్కడ అంటే రవి యాదవ్ కానీ రాజు యాదవ్ కానీ కేఎన్ రామలన్న కానీ రాజేశ్వరరామ కానీ మా అక్క రామదేవి కానీ ఇలాంటి వాళ్ళని శ్రీనాయ కానీ ఇలాంటి వ్యక్తులను పట్టుకొని మనల్ని వాడుకొని ఇలాంటి ప్రజలను మోసం చేయడానికి ఇలా పని పట్టుకుంటారు కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి రారు వీళ్ళు ఈ సమస్య కనుక ఒకవేళ పరిష్కారం మీరు చూపించగలిగితే నిజంగా మీ ఫోటోనే ఇక్కడ పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయండి ఎందుకంటే అంత బాధలో ఉన్నారు జనాలు దీనికి ఖచ్చితంగా పరిష్కారం చూపించాలి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి ఆన్ రికార్డ్ ఏదైతే మాట్లాడారో మళ్ళీ 2 రోజుల తర్వాత ఇక్కడే మిమ్మల్ని పిలిచి ఒక ప్రోగ్రాం పెడతాం ఈ లోపల ఎంతవరకు వచ్చింది పరిష్కారం అనేది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇందాక చెప్పినాను ఈ సమస్య పైన వచ్చినాం కదా ఇంకా 10-3 సమస్యలు ఉన్నాయి ఫస్ట్ సమస్య ఇదే మాకు ఇప్పుడు ఈ సమస్య అధికారుల దృష్టి తీసుకెళ్తాము నాకు తెలిసి ఇప్పుడు మేము అందరిని విమర్శిస్తున్నాము కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే అందరిని విమర్శిస్తున్నాము రూలింగ్ పార్టీకి వెళ్ళారు కదా మీరు ఏం చేస్తున్నారు అబ్బా మీరు ఏం చేస్తారు మీరు ప్రజలు గుర్తొస్తలేరా మీకు ప్రజలు గుర్తొస్తున్నాయా కాకపోతే నేను ఇక్కడ ఆపోజిషన్ పార్టీలు ఉండి మా బీఆర్ఎస్ తరపున మా నాయకులతో 15 రోజులలో నీళ్ళు తీపించుకుంటే మేము అక్కడ వాహనాలు నడిపించకుంటే మా పార్టీలనే మేము ఉండమని చెప్పాను మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి కండువ వేసుకున్నారు కానీ సమస్యలు అయితే అందరికీ ఉన్నాయి మనం కూడా ట్రాక్ దాటుకొని రావాల్సిన పరిస్థితులు అసలు ఆ మహిళలు ఏమంటున్నారు వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటమ్మా ఇక్కడ నా పేరు రమాదేవి అండి
నేను మహిళా మండలి ప్రెసిడెంట్ని సేరిలింగంపల్లికి. సమస్యలు ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే కొన్ని బుక్కులు కూడా సరిపోవు, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మాత్రం ఎవరు జీర్ణించుకోలేరు. అసలు మాట్లాడే సందర్భం వస్తే మాత్రం మేము చాలా కఠినంగానే మాట్లాడతాము. కాకపోతే ఏంటంటే 24 అవర్స్ ఉండేది మేము ఈ సర్కిల్లో. ఈ ఏ చిన్న సమస్యకి వెళ్ళాలన్నా మాకు ఇది షార్ట్ కట్, ఇది ఈ దారి, ఈ బ్రిడ్జి దాటడం. ఇప్పుడు ఇంచుమించు 50-60 మంది దీని మీద బయలైపోయారు ఇక్కడ పట్టాలపైన. కానీ ఆ విషయాలు ఎమ్మెల్యేలకు తెలుసు, కార్పొరేటర్లకు తెలుసు, నాయకులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదే, ఆ చనిపోయిన అతను ఆ ఫ్యామిలీ మెంబర్ అయితే అప్పుడు వాళ్ళకు ఒక టెన్షన్ అనేది ఉంటుంది. కానీ అది ఎవడో చచ్చిపోయాడు, ఇప్పుడు ఆ సమస్య మనది కాదు. వచ్చాము ఏదో పిఎస్కు కంప్లైంట్ చేస్తాడు, వాడు వచ్చాడు చూశాడు, అతని పని అతను చేసుకొని వెళ్ళిపోయాడు అంతే తప్ప అది నా కుటుంబ సమస్య. ఈ జనమంతా నన్ను ఓట్లేసి గెలిపించారు, కానీ అది నా సమస్య అని దాన్ని సాల్వ్ చేస్తే ఎవడు సీట్ల కోసం కొట్టుకోడు, ఎవడు పదవుల కోసం పోరాడాడు. నేను చేసే నిజాయితీ పని ఉంటే ప్రతి ఒక్కరు వాడు నిజాయితీతో వర్క్ చేస్తాడు. అది అట్లా కాదు, ఏదో సాధించాలి, ఏదో తప్పన, నేను ఏదో పోగు చేసుకోవాలి. వాళ్ళ సంపాదనలో దోసుకొని దాచుకోవడానికే సెక్యూరిటీ అంతే తప్ప ఇంకో పని కోసం రాజకీయంలోకి రావట్లేదు నాయకులు. ఇక్కడ మనం సమావేశమైంది 106వ డివిజన్. మనము ఈరోజు నుంచి మొట్టమొదట ప్రజలు ఎక్కడ దగాపడుతున్నారు, ప్రజాక్షేమం ఎక్కడ కావాలి, వాళ్ళు ఎక్కడైతే వదిలేసిపోయినలో ఆ నాయకులు మరి మా పార్టీలో ఉండి వాళ్ళ అధికారం దాహం కోసం, అధికారం కాపాడుకోవడం కోసం మమ్మల్ని అందరిని కార్యకర్తలను వదిలేసి వాళ్ళని కాపాడుకోవడానికి ప్రజా సమస్యలను పక్కన పెట్టి పోయినారు. ఇప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజలు వాళ్ళ మీద తిరగబడతారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని చూపించడానికే మేము ఇక్కడికి వచ్చాము. ఆ మోరీ వల్ల అది అండర్ గ్రౌండ్ కనుక క్లియర్ చేస్తే ఈరోజు అక్కడ సమస్య, ట్రాఫిక్ సమస్య వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఒక మహిళ ఉద్యోగానికి పోతుంది, పురుషుడు పోతాడు. మీరు అన్నట్టు గర్భిణీలు పోవాలన్నా ఎటు పోవాలన్నా అటు పోతేనేమో పెద్ద బ్రిడ్జి బంద్ అవుతుంది, నీళ్ళు వస్తాయి, ఇటు ట్రాఫిక్ జామ్. చిన్న దాంట్లోకి వెళ్ళి వెళ్తా అంటే ఈ అధికారులతోటి ఈ నాయకులు కుమ్మక్కై, ఎందుకంటే మేమందరం కూడా అప్పుడు తెలుగుదేశంలో నెగ్గిండు గాంధీ గారు, రెండోసారి నెగ్గిన తర్వాత రెండో దాంట్లోకి బీఆర్ఎస్ మా పార్టీలో జాయిన్ అయ్యిండు. బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఇందులో మళ్ళీ నెగ్గిండు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో పోయిండు. అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో దేంట్లో కూడా సతకంగా ఉండి అక్కడి ప్రజలకు కానీ, మహిళలకు కానీ, వితంతువులకు కానీ, ఇండ్లు లేని బీద వాళ్ళకు కానీ ఎక్కడ ఏం చేయలే. వీళ్ళు నాయకులు కాదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళ శరీరాలను, వాళ్ళ ఆస్తులను, వాళ్ళ కుటుంబాలను ఎన్నికలు వచ్చినాయంట ఆయన భార్య రావాలి, ఆయన కొడుకు రావాలి, ఆయన కోడలు రావాలి, అందరి దండాలు పెట్టి నమస్కారాలు చేసి మనల్ని మోసం చేయాలి. తెల్లారి ఈ నాయకుడు గుర్తుండాడు, ఈ మహిళలు గుర్తుండారు, వాళ్ళ సమస్యలు గుర్తుండే. ఈరోజు దుర్గంధం, ఇక్కడ నిలబడలేని పరిస్థితి. మహిళలు అక్క చెల్లెళ్ళు వాళ్ళు అంటున్నారు మమ్మల్ని పట్టించుకునే దేవుడు, మళ్ళీ ఎన్నికలు వస్తాయా, కొందామా, పందామా, ఉందామా, ఇదే దోసుకుందామా, దాచుకుందామా అనే పద్ధతి. కాబట్టి మనం ఏమనేది అందంటే సమస్య దీనికోసం వచ్చినాం కాబట్టి అక్కడ అండర్ బ్రిడ్జ్ కానీ, ఇక్కడ ఈ అండర్ బ్రిడ్జ్ కానీ, ఇంకా దాని పక్కన చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంది అది కూడా ఓపెన్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల సౌకర్యార్థం. ఒకవేళ చేయకపోతే మా నాయకుడు ఏమన్నాడు, 15 రోజుల లోపల వాళ్ళు చేయకపోతే ప్రజాక్షేమ సంక్షేమం కోసం మా నాయకులు, మా పార్టీ కార్యకర్తలు మేమే ముందుండి దానికి సేవ చేసి ఇక్కడ అందరు నడవడానికి కావాల్సిన సౌకర్యాన్ని మేము కల్పిస్తాం. ఎక్కడ సమస్య ఉంటే ఈరోజు నుంచి ప్రజా సంక్షేమ యాత్ర, మాది ప్రజా సంక్షేమ యాత్రలో శేరిలింగంపల్లి డివిజన్ 106వ డివిజన్ నిద్రపోయినటువంటి ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేటర్ కానీ, ఇతర మహిళ వాళ్ళు పెట్టుకున్నట్టు బినామీ నాయకులు, కార్యకర్తలకు కళ్ళు విప్పు చేయడానికి వేరే విషయాలు మాట్లాడకుండా ఎక్కడ సమస్య ఉద్భవిస్తే ఆ సమస్యను మేము సాల్వ్ చేయడానికి ముందుండి పోరాటం చేయడానికి సిద్ధంగానే ప్రారంభ దిశగా ఈరోజు మొదటి రోజు ప్రారంభించబడింది. తప్పకుండా దీని మీద పోరాటం చేస్తాం. రైట్, సో ఇది చాలామందితో మాట్లాడించాలని నాకు ఉంది.
ఎందుకంటే అన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ 10 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి అన్న మీరు కూడా ఎలాండి మనం అనారోగ్యం బారిన పడే పరిస్థితులు ఉన్నాయి సో ఇది ఓవరాల్ గా కనీసం ఇక్కడ నిలబడి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇద్దరు ముగ్గురుతో నేను మాట్లాడిచాను ఖచ్చితంగా దీని మీద ఎమ్మెల్యే అరకపూడి గాంధీ స్పందించాలి జీహెచ్ఎంసి అధికారులు స్పందించాలి ప్రజలు 10 సంవత్సరాలు కార్పొరేటర్ గా అవకాశం ఇచ్చిన రాగం నాగేందర్ యాదవ్ స్పందించాలని చెప్పి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు చూడండి ఎంత దరిద్రమైన పరిస్థితులు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటే ఖర్చీఫులు పట్టుకొని ముక్కు మూసుకొని నిలబడాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న మారబోయిన రవి అయితే చెప్తూ ఉన్నారు మారబోయిన రవి ఒక హామీ ఇచ్చారు ఆన్ రికార్డ్ ఒక విషయాన్ని క్లియర్గా చెప్తున్నాడు 15-20 రోజుల్లోపు కనుక ఈ సమస్య పరిష్కారం కాకపోతే మా పార్టీ తరపు నుంచి మేమే ఈ నీళ్లు తోడిచ్చి జనాల రాకపోకలు సాగే విధంగా కృషి చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఈ విషయాలన్నీ నేను అప్డేట్ చేస్తాను ఈ జనాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా న్యూస్ 16 చూపించే ప్రయత్నం చేస్తుంది వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ న్యూస్ 16 చందానగర్ నుంచి